फ्रेंड्स इप्पुडु मनमु आनियन एग् फ्राइड राइस एला तयार चेसुकोवालो चूद्दाम। दानिकि मुंदुगा ओक बौल पेट्टेसुकोनि अंदुलो तगिनंत आयिल पोयालि। आयिल वेडेक्किन तर्वात मसाला सामान्लु अंटे बगारा आकुलु, इलायची, लवंगालु, इदि कसूरी मेथि, कोंचेम इदि मिरियालु, ఒక ఇలైచి, కొంచెం సాజీరా, ఇవి ఇంట్లో దాల్చిన చెక్క ఉంటే అది కూడా వేసుకోవచ్చు। కాగే ఆయిల్ లో దీన్ని వేసేయాలి। ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగానే మనము కొంచెం ఎక్కువగా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి। నేను ఒక పెద్ద సైజ్ 4 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే ఇది ఆనియన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ కాబట్టి ఆనియన్స్ ఎక్కువ తీసుకోవాలి। కావాల్సిన మన రుచికి సరిపడ పచ్చిమిర్చి, మన కారం మనం ఎంత తింటామో దానికి సరిపడ పచ్చిమిర్చి, నేనైతే ఒక 7-8 పచ్చిమిర్చి తీసుకున్నాను। ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు ఒక వెల్లుల్లి తీసుకొని దాన్ని నీట్ గా పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను। అవి కొంచెం మసాలా దినుసులు కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేయాలి। అవి కొంచెం దోరగా వేయించే వరకు వెయిట్ చేయాలి। ఇలా వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఎర్రగా అయిన తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేయాలి। ఈ పచ్చిమిర్చి కూడా ఒక నిమిషం పాటు వేగనివ్వాలి। ఇది వేగిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకుందాము। ముందు ఒక నిమిషం పాటు పచ్చిమిర్చి ఎర్రగా వేగే వరకు వెయిట్ చేద్దాం। ఇందాక పచ్చిమిర్చి వేసాం కదండి, పచ్చిమిర్చి ఒక నిమిషం వేగిన తర్వాత మనం ఆనియన్స్ కూడా వేసుకొని అవి కాసేపు గోలనివ్వాలి। తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మనము బాగా వేయించుకోవాలి। ఇలా ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మనము కొంచెం పసుపు, తర్వాత అన్నం కి రైస్ కి ఎగ్స్ కి మొత్తం సరిపడా మీకు ఎంత తినాలన్న కారం కావాలో అంత కారం ఇప్పుడే వేసేసుకోవాలన్నమాట। తర్వాత మన రుచికి తగినంత ఉప్పు, మీ టేస్ట్ కి సరిపడా ఉప్పు, తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి, తర్వాత ఒక స్పూన్ మసాలా పొడి, ఇవన్నీ వేసుకొని బాగా కలపాలి। ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇందాక మనం కావాల్సిన ఉప్పు, కారం, మసాలా అన్ని వేసుకున్నాం కదండి, ఇప్పుడు నేను అందులోకి 5 eggs ని ఏం చేస్తున్నానంటే ఈ బౌల్ లో వేసేసి బాగా 5 మినిట్స్ పాటు కలిపితే ఇలా అయ్యిందండి। ఇంకొక 2 మినిట్స్ పాటు కూడా ఎగ్ ని బాగా చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా కలుపుతూ చేస్తాను। ఇలా ఎగ్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ ని కొంచెం కొంచెంగా తీసుకొని ఈ ఎగ్స్ బాయిల్ అయిన దాంట్లో వేస్తూ బాగా కలపాలి। చూడండి ఇలా రైస్ వేసి కలిపేసిన తర్వాత చివరగా కొంచెం గరం మసాలా వేసేసుకొని తర్వాత కొత్తిమీరని ఇలాగా గార్నిష్ చేసుకుంటే వేడివేడిగా ఎంతో రుచికరమైన ఆనియన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారుతి జ్యువెలరీ। ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలంటే, ఇంకా ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ ని చూస్తా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। ఇలాంటి కొత్త వీడియోస్ ఇంకా మంచి మంచి జ్యువెలరీతో మీ ముందుకు వస్తుంది, మంచి గివ్ అవే గిఫ్ట్స్ తో మారుతి జ్యువెలరీ డిజైన్స్। థ్యాంక్ యూ।